వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ కింగ్ నాగార్జున వంటి టాప్ స్టార్లతో యాక్ట్ చేసింది అంశు. కెరీర్ మొత్తంలో చేసిన 4 సినిమాలే అయినా ఇప్పటికీ ఈ బ్యూటీని ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే మన్మధుడు, రాఘవేంద్ర సినిమాల్లో అంశు కనిపించిన తీరు, నటించిన విధానం కుర్రాళ్ళకి తెగ నచ్చేసింది. అందుకే ఇప్పటికీ ఈ హీరోయిన్ అంటే ఎంతోమందికి ఫేవరెట్. అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిపోయిన ఈ బ్యూటీ తాజాగా రీఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా సమాచారం. సందీప్ కిషన్ హీరోగా ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఇటీవల ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. SK30 వర్కింగ్ టైటిల్తో ప్రారంభమైన ఈ చిత్రం ఒక కీలక పాత్ర కోసం అంశును తీసుకుంటున్నట్లుగా టాక్ నడుస్తుంది. తన పాత్రకు సంబంధించిన నిరేషన్స్ కూడా పూర్తయిందంట. అన్నీ కుదిరితే ఈ చిత్రంలో అంశు కంబ్యాక్ అవ్వబోతుంది. అంటే దాదాపు 20 తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించబోతుంది ఈ బ్యూటీ. ఇక మన్మధుడు సినిమాలు ఇటీవల రిలీజ్ చేయగా ఆడియన్స్, ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఈ సమయంలో ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి ఇన్స్టాగ్రామ్లో ఓ స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది అంశు. సినిమాల్లో నటించడానికి UK నుంచి ఇండియాకు వచ్చిన అంశు లండన్ వ్యక్తినే పెళ్లాడి అక్కడికే వెళ్ళిపోయింది. హీరోయిన్గా కెరీర్ గ్రాఫ్ పైకి లేస్తుందన్న వేళ సచిన్ సగ్గర్ను ఆమె వివాహం చేసుకుంది. సినిమాలకు బాయ్ బాయ్ చెప్పి లండన్ వెళ్ళిపోయాయి. అంశు ఫ్యాషన్ డిజైనర్ కావడంతో గార్మెంట్స్ బిజినెస్ మ్యాన్ సెటిల్ అయిపోయింది. అంశుకు 2 పిల్లలు, మొదటి కూతురు జన్మించగా తరువాత ఓ బాబు పుట్టాడు. లండన్లో తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్న అంశు ఇన్స్టాగ్రామ్లో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది. ఫంక్షన్లు, పార్టీలు, క్రికెట్ మ్యాచ్లకు వెళ్ళినా ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.